తీసేసుకున్నాం, మీది క్షమించాలి. ఎస్ కాదు, అందరు ఆకలి మీద నీ అవ్వండి అవ్వగొట్టంటారా బాబు అనుకునే స్టేజ్లో మైక్ ఇస్తే ఏం మాట్లాడతాం? అదే నీదంటే వెయిట్ చేస్తారు తమ్ముడు. ఎనీవే, విరూపాక్ష గురించి ఫస్ట్ నాకు తేజు మీద చాలా కోపం ఉంది. ఎందుకంటే అసలు ఈ జానర్ సినిమాలు అసలు చచ్చినా చేయనన్నా నేను, పొరపాటును కూడా నా ప్రేమ కథా చిత్రం చూసావు తమ్ముడు అన్నాను నేను ఫస్ట్ కలిసినప్పుడు. అన్న అన్న దాంట్లో కొంచెం భయం ఉందంట కదా, దయ్యం ఉందంట కదా, నేను సచ్చినా చేయను అన్నాడు. అలాంటిది ప్రతిరోజు పండుగ అయిపోయిన తర్వాత అన్న ఒక కథ విన్నానన్న, అసలు అల్టిమేట్ ఉంది, మామూలుగా లేదు, చేయాల్సి వచ్చేస్తుందన్న, చేసేస్తున్నానన్న అన్నాడు. అంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట, అంటే ఆ రోజే అసలు అంటే ఒక్క సిట్టింగ్లో తేజుని అసలు ఒక జానర్ చేయను, ఈ సినిమా జానర్ నా సినిమా అసలు అంటే దయ్యం సినిమాలు అంటే తనకి చాలా భయం. అలాంటిది ఇంత కాంపాక్ట్గా ఉన్న అంటే అసలు ఎక్కడ ఒక ఫన్ ఎలిమెంట్ కానీ ఏమీ లేని ఒక సినిమాని తను ఇష్టపడేలా చేసి ఆ సినిమాని సినిమాలో యాక్ట్ చేసేలా చేసినందుకు నిజంగా డైరెక్టర్కి చాలా అంత గట్ ఫీలింగ్తో అతను వెళ్ళినందుకు, దానికి తేజు ఒప్పుకున్నందుకు ఆడేనే సక్సెస్ అయిపోయింది అనుకున్నాను. ఎందుకంటే తేజుని ఒక్క సెట్టింగ్లో ఒప్పించడం అంత ఈజీ కాదు, ఎందుకంటే తన మనసుకు నచ్చితేనే చేస్తాడు. నెక్స్ట్ తన దగ్గర ఏంటంటే ఏదున్నా ఫ్రాంక్గా ఫస్ట్ బాగోపోయినా వెంటనే బాగాలేదని చెప్పేస్తాడు, బాగుంటే మాత్రం కూడా అట్లాగే చెప్తారనమాట. అలాగా నాకు ఫస్ట్ డే తను చెప్పినప్పుడు నిజంగా ఈ జోనర్ ఓకే చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇలాంటి చేతమ్ముడు, ఇంకా చాలా దెయ్యాలు వెయిట్ చేస్తున్నాయి నీకోసం, ఇంకా రకరకాల కథలు నుంచి వస్తాయి, సెకండ్ పార్ట్ ఉందంట దీనికి. ఎనివే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సక్సెస్. నెక్స్ట్ ఇంకొకటి నాకు చెప్పాలనిపించింది ఏంటంటే, మనం చదువుకునేటప్పుడు పలానా చోట చదివితే ఐఐటి, పలానా చోట చదివితే యాక్చువల్గా జాబ్ గ్యారంటీ అని ఇట్లా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో సుకుమార్ గారు స్కూల్ నుంచి వచ్చారని అంటే ఒక స్టాండర్డ్ క్రియేట్ అయిందనమాట. నిజంగా ఒక మంచి గురువు ఉంటే మంచి శిష్యులు వస్తారన్నట్టు, ఇవాళ ఇంత మంచి శిష్యుల్ని ఇండస్ట్రీకి పంపిస్తున్నందుకు సుకుమార్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే చాలామంది ఇవాళ చాలామందికి శిష్యులు కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఒక్కసారి సుకుమార్ గారి శిష్యుడు అనిపించుకుందాం అని పోటీ పడుతున్నారు. ఇప్పుడు అది క్వాలిఫికేషన్ లాగా అయిపోయింది నిజంగా. అలాంటి స్థాయికి నిజంగా అలాంటి మంచి శిష్యుల్ని ఆయన ఇస్తున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అలాగే ఈ డైరెక్టర్ కార్తీక్ గురించి, కార్తీక్ అంతకుముందు యాక్చువల్గా ఒక ఎప్పుడో సక్సెస్ ఇది ఎక్కడో కలిసాము, మామూలుగా కలిసాము, చాలా సాఫ్ట్గా ఉన్నాడు. కానీ ఫస్ట్ డే నూన్ షో అదే బెనిఫిట్ షో చూస్తున్నప్పుడు ఇతను ఇంత సాఫ్ట్గా ఉన్నాడు, ఇతనిలో ఇంత సైకిక్ యాంగిల్ ఉందనుకున్నాను నేను. పైకి కనిపించినంత లోపల యాక్చువల్గా ఆ తేనె పొట్టులోకి తలకాయ పెట్టేశాడు తీసుకెళ్ళి. అసలు ఏంటి అసలు అంటే మనం ఇంటర్వెల్ దగ్గర ఒక మర్డర్ పెట్టడానికి కొంచెం భయపడతాం, అలాంటి తను అనుకున్న కథని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడనేది ఇవాళ ఈ సక్సెస్ కారణం. అతను ఆ ఎడ్జ్ దాటి వెళ్ళటమే, ఆ ఊరికి ఒక బౌండరీ గీసుకున్నట్టు ఇతను కథకి ఒక బౌండరీ గీసుకుని ఆ బౌండరీ దాటి వాళ్ళు చేయడమే ఈ సక్సెస్ కారణం. అలాంటి సక్సెస్ నిజంగా మీరు కార్తీక్ ఇంకా చాలా మంచి మంచి సినిమాలు తీస్తాడు అనుకుంటున్నాను డెఫినెట్గా. అట్లాగే టీం అందరికీ, ఎఫర్ట్ పెట్టిన టీం అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే విరూపాక్ష ఫస్ట్ డే యాక్చువల్గా ఓపెనింగ్ చాలా 50% దీంతో ఓపెన్ అయ్యి మ్యాట్ని నుంచి అలా లేచింది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ జోనరు ప్రేమ కథ చిత్రంకి అంతే. నేను ఫస్ట్ యాక్చువల్గా నూన్ షో 18,000 ఉండేది, 100,000 రూపాయలు ఫుల్ అయితే 18,000 ఉందన్నమాట మార్నింగ్ షో. చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవాడిని నేను మా డిస్ట్రిబ్యూటర్స్కి, ఈ జోనర్ ఆడుతుందండి, మీరేం కంగారు పడద్దని. ఆ రోజు ఫస్ట్ షోకి యాక్చువల్గా ఇంకా ఊపేసింది. అలాగా ఈ జోనర్ కనుక పట్టుకుంటే ఇది చూసే విధానం వేరు. నిజంగా అలాంటి జోనర్ని టచ్ చేసి వాళ్ళు కొట్టారు చాలా కాన్ఫిడెంట్గా. నెక్స్ట్ ఇంత ఆడియన్స్ యాక్చువల్గా టెక్నికల్ సినిమాలు చూడటానికి చాలా ఇష్టపడుతున్నారు. అలాగే మంచి కెమెరా వర్కు, మంచి ఆర్ట్ వర్కు, 24 క్రాఫ్ట్స్ నిజంగా విరుచుకుపడినట్టే ఈ సినిమా ఉంది ఇవాళ. ఇలాంటి మంచి సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి వెనక నుండి కష్టపడి నాకు బిగినింగ్ నుంచి నాకు తెలిసిన మా సతీష్, యాక్చువల్గా సతీష్ని అందరూ మర్చిపోతుంటారు, తను బ్లడ్ మొత్తం పెట్టేస్తాడు. అంటే తేజు అంటే కోస్తే తేజునే వస్తాడు అక్కడ.
అంత ఎందుకంటే ఒక వ్యక్తి మనసు డబ్బుల కోసం పనిచేయడం ఇంకోటి చేయడం వేరు, తన ప్రాణం పెట్టేసి పనిచేయడం వేరు. అలాంటి సతీష్ అనమాట నాకు ప్రతిరోజు పండుగ నుంచి కూడా నాకు ఫ్రెండ్ లాగా అలా ఉండే వ్యక్తి. నిజంగా ఇవాళ ఈ సక్సెస్లో తన కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉందని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఇంకా నేను తమ్ముడు ఇలాగే ఇంకా నువ్వు సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు. నాకు ఎందుకంటే నిజంగా తను చెప్పినట్టు అందరికీ ఇండస్ట్రీలో ఉన్న తేజు అంటే తేజు గురించి ఎవడు కూడా ఒక్కడు కూడా తను లేనప్పుడు కూడా ఒక చిన్న నెగిటివ్ కూడా ఎవరో మాట్లాడరు. అంత గొప్ప వ్యక్తి తేజు. ఎందుకంటే తను చేసే హెల్ప్ఫుల్ తెలుసు, నాకు చాలా తెలుసు అన్నమాట. తను బియాండ్ అతను హీరో అయినా కాకపోయినా సరే తేజు అంటే అంత ప్రాణం పెడతారనమాట. నిజంగా ఇలాంటి తేజుకి ఇంత పెద్ద సక్సెస్ రావటం చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ అందరూ ఎట్లాగే బ్లెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ నవ్ గోపీచంద్ మల్లేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్.